హల్లెలూయా. ప్రియులారా, మనం మంచి ఒక రోజు కూడా దేవుడు మనకు అనుగ్రహించబడి దేవునికి వందనాలు. అలాగే ప్రార్థన చేయడానికి వృధాక ప్రభుని మహిమపరచడానికి ఆరాధన ద్వారా మహిమపరచడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ప్రియులారా, మనం కలిసి పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యం మనం ధ్యానిస్తాం. రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 33వ వచనం. ప్రియులారా, రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 33వ వచనం ఒకసారి ప్రియులారా మనం చదువుదాం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. ఆమేన్. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీదే నేరం మోపువాడెవడు? ఇప్పుడు ప్రియులారా, సువార్త విని రక్షణ పొందిన మనల్ందరినీ కూడా దేవుడు ఏర్పరచుకున్నామన్నమాట. దేవుడు ప్రియులారా మనల్ని ఎన్నుకున్నాం. బైబిల్ స్పష్టంగా నేర్పిస్తుంది, మనం కాదు యేసుక్రీస్తు మనల్ని ఎన్నుకున్నామన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు అంటే దేవుడు ప్రియులారా మనల్ని పిలిచాం. కాబట్టి మన సువార్త విని రక్షణ ఉంది, ఇప్పుడు దేవుని కుమారుగా కుమార్తె ఉన్నాం. కాబట్టి మనం చూస్తున్నది దేవుని కుమారుగా కుమార్తె అంటే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం కొత్తగా జన్మించాము. కాబట్టి కొత్తగా జన్మించిన మనలో గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనలో నివాసం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు నాలో మీలో నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో కృష్ణ పొందిన ప్రియులార మనలో నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీదే ప్రశ్న, నేరం మోపువాడేవుడు? స్తోత్రం. సాతాను ఒక అపవాది, లేదంటే సాతాను ఒక పనులు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడటమే. దేవునికి బిడ్డలకు వ్యతిరేకంగా సాతాను బద్దాలు గాని లేని విషయాలు అంత చెప్తారు. నేరం మోపుతాడనమాట అపవాది సాతాను. కాబట్టి నేరం మోపువాడేవుడు, ఇంకా నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. కాబట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చే దేవుడు అనమాట. మనుషులు కాదు, మన ఒక సొంత క్రియలు కూడా కాదు. మన మంచి క్రియలు చేసిన కాబట్టి మన నీతిమంతులుగా మార్చబడేమని కాదు. యేసుక్రీస్తు యొక్క మరణం, యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా దానిలో మనం నమ్మిన కాబట్టి, యేసుక్రీస్తును మనం నమ్మిన కాబట్టి దేవుడు ప్రియులారా నాకు మీకు ఫ్రీగా ఉచితంగా దేవుడు దేవుని యొక్క నీతి దేవుడు అనుగ్రహించానమాట. లేదు, కాబట్టి మన క్రియల ద్వారా కాదు, మన మాటలు మంచి కాబట్టి, లేదంటే మన క్రియలు మంచి కాబట్టి, లేదంటే మనం ఉపవాసం చేస్తున్నాం కాబట్టి మనం నీతిమంతులుగా మార్చబడేమని కాదు. కానీ యేసుక్రీస్తు యొక్క మరణం అంటే పరిశుద్ధ యాగాన్ని బట్టి, ఆ పరిశుద్ధ యాగములో మరణములో బలిలో మనం నమ్మిన కాబట్టి యేసయ్యా నా కొరకు ఐ మీన్ నా పాపాలను మోసుకొని సిలువలో మరణించామని మనం నమ్మిన కాబట్టి, యేసయ్యా నా పాపాలు క్షమించుము, నిరతం ద్వారా కడుగుము, నన్ను శుద్ధి చేయమని ఎంత ఘోరమైన స్థితిలో ఉన్న పాపి అయినా సరే, ఎంత పాపం చేసిన వ్యక్తి అయినా సరే, యేసయ్యా నా పాపం క్షమించుము, నేను పాపి, నిరతం ద్వారా నన్ను కడుగుము, శుద్ధి చేయము, ప్రభువా మీరు నాకు బదులుగా సిలువలు ప్రాణం పెట్టామని ఒక పాపి పాపం చేసిన వ్యక్తి నమ్మి ఆ రక్తములో ఆధారపడి ఉంటే తప్పకుండా క్షమిస్తాడు. దేవుడు పాపాలు క్షమిస్తాడనమాట. దేవుడు ప్రియులారా క్షమిస్తాడు, హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితంలో ఉన్న రెక్కలేని పాపాలు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా క్షమించామన్నమాట, క్షమించాం. కాబట్టి మనం కూడా ప్రియులారా ఇద్దరులతో క్షమించేవారుగా మనం ఉండాలి, క్షమించేవారు ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది క్షమించే ఆ పవర్ లేదంటే శక్తిలో మనం ఇంక్రీస్ అవుతానమాట. క్షమించుకోవాలంటే కూడా మనకు బలం కావాలన్నమాట, ఆత్మలో బలం కావాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆత్మలో బలం తక్కువైన వారు క్షమించడం చాలా కష్టం అనమాట. యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది మనం ఇద్దరులతో క్షమించేవారుగా మార్చబడతాయి. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రియులారా మన ఇద్దరులతో క్షమించినప్పుడు మన హృదయం ఫ్రీ అయిపోతుంది అనమాట. మన హృదయంలో చెత్తలు ఉండలేదన్నమాట. చెత్తలు అంటే అనవసరమైన విషయాలు ఇక్కడ ఉండలేదు. కాబట్టి ప్రియులారా మన పరిశుద్ధాత్మ వలన మనం ఇద్దరులతో ప్రియులారా క్షమించేవారుగా మనం ఉండాలి, క్షమించేవారు ఉండాలి. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, క్షమించేవారు ఎవరైతే పరిశుద్ధాత్మలో ఆధారపడి వాక్యానుసరంగా కొందరు ఉన్నారు, స్వయకోపం కలిగిన వారు ఉన్నారు, ఇలా కొందరేమో ఇద్దరులతో. కాబట్టి ఎవరైతే పరిశుద్ధాత్మలో ఆధారపడి క్షమిస్తారో, ఎక్కువ క్షమిస్తారో, వారు ఎక్కువ దేవుళ్ళు తప్పకుండా వారు పొందుతారు. కాబట్టి ఇప్పుడు ఇలా మన హృదయంలో ఏ ఒక్క వ్యక్తి భూమి మీద ప్రతి ఉన్న
ఆమెన్. అది మనతో కావచ్చు, మన తనకు తాను అంటే మనకు స్వయంగా కావచ్చు, లేదా ఇద్దరులతో ఎవరితో కూడా ప్రియులారా, మనం మనసులో మనం కోపం పెట్టవద్దు, చేదు పెట్టవద్దు, పగ పెట్టవద్దు అనమాట. ఒకవేళ మీ హృదయంలో కోపం కానీ పగ కానీ పెట్టుకొని ఇంకా కొందరితో మీ హృదయంలో పగ కానీ కోపం ఉండే వెంటనే తీసివేయండి. తీసివేయలేదంటే ఈ కోపం కానీ పగ కానీ చేదు కానీ హృదయంలో పెడుతున్న వ్యక్తులు వారు ఎంతగా ప్రార్థన చేసినా కానీ వారు ప్రియులారా బలపరచబడలే. అంటే కోపాన్ని పగను చదువును తీసివేయాలన్నమాట. తీసివేసి తర్వాత మనం ప్రార్థన చేసి ఉంటే తప్పకుండా బలపరచబడుతుంది. ఇప్పుడు ప్రియులారా మన హృదయంలో పగ కానీ కోపం కానీ చదువు కానీ మనం పెట్టలేదు కానీ సాతాను కాదు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటి మెసేజ్ అలాంటి కొన్ని ఆలోచనలు తలంపులు మనకి ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రియులారా దేవుని బిడ్డలుగా మనం తీసివేయాలి దేవునికి స్తోత్రం కోపం. కాబట్టి ప్రియులారా మనం ఆగరి అంటే ఈ సంవత్సరం ఆగరి రోజు అంటే ఆగరి సమయంలోనికి మనం దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ఏదైనప్పుడు కూడా ప్రియులారా మన నూతన సంవత్సరంలోనికి మనం వెళుతున్నాము స్తోత్రం. ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం అయితే ఈ భూమిలో ఏ ఒక్క వ్యక్తితో కూడా మన హృదయంలో కోపం కానీ పగాని చేదు పెట్టవద్దు. వేరే వారు మనకు వ్యతిరేకంగా పెడతారేమో అది వేరే విషయం, ఇది మనమైతే పెట్టవద్దు మన హృదయంలో. కాబట్టి మీ హృదయం మీకు చూ ఐ మీన్ చూసుకోవచ్చు. ఇద్దరుల హృదయం మనం ఎంచలే, వారి కొరకు ప్రార్థన చేయడం వాక్యాలు చెప్పడం కానీ మనం దానికంటే ఎక్కువ ఎంచలే. కానీ మీ హృదయం మీకు పరిశుద్ధాత్మ సహాయం వలన ఇద్దరులతో మీకు క్షమించుకోవచ్చు, అంటే చెత్తలు తీసివేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చెత్తలు అంటే మన హృదయంలో ప్రియులారా పగ కోపం చేదు మనం క్షమించుకొని ఇద్దరులతో క్షమించుకొని బ్రతకడం వారు వారు ఎక్కువ మేలు పొందుతారు. లేలుయ్యా. కాబట్టి ఏ ఒక్క వ్యక్తితో కూడా మీరు కోపం పెట్టవద్దు, పగ పెట్టవద్దు, చేదు పెట్టవద్దు. కాబట్టి ఒకవేళ మీరు చెప్తారేమో నేను కొందరితో మాత్రమే ఒక్కరితో మాత్రమే లేదంటే ఇద్దరితో మాత్రమే కదా కోపం పగ చేదు అది నో ప్రాబ్లం అని దయేస్తే అనుకోవద్దు. కానీ కొంచెమైనా సరే ప్రియులారా మన కోపం కానీ పగ కానీ చేదు మనం పెట్టలేతే అది మనం టోటల్ మనం జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని మీ యొక్క జీవితాన్ని అది పాడేస్తే అనమాట. కుటుంబ జీవితాన్ని పాడేస్తుంది, రిలేషన్షిప్ని పాడేస్తుంది, అన్ని అది పాడేస్తే అనమాట. అందుకొరకు బైబిల్ గ్రంథంలో ప్రియులారా స్పష్టంగా నేర్పిస్తుంది సాతానుకు చోటు పోవద్దు అనమాట. కొద్దిగా చిన్నైతే గస్ప్రెడ్ అవుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం కొద్దిగా కూడా మన హృదయంలో సాతానుకు ప్రియులారా మనం సాతానుకు మాటలు కానీ సాతానుకు స్వరం కానీ సాతాను సంబంధమైన దేనికి కూడా మన హృదయంలో ప్రియులారా చోటు ఇవ్వద్దు. దేవునికి దేవుని బిడ్డలుగా మనం అసలు ఇవ్వద్దు అనమాట. దేవునికి స్తోత్రం. తెలుసు కానీ తెలియకూడదు మనం ఇవ్వద్దు. దేవునికి స్తోత్రం, దేవుడు కృపను కలిగించినాక. కాబట్టి ప్రియులారా మనం ఇద్దరులతో ప్రియులారా మనం క్షమిస్తాం. కాబట్టి ఈ సిలువలో యేసుకొరసుకు సిలువ మరణం ద్వారా అంటే యేసుకొరసు మరణంలో నమ్మిన కాబట్టి ఆ రక్తం ద్వారా దేవుడు ప్రియులారా రక్తం ద్వారా మనల్ని కడిగామన్నమాట. రక్తం ద్వారా మన ఆత్మను ప్రాణం శరీరం అందు కూడా దేవుడు శుద్ధి చేసే దేవుడు, పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ అయిన మన దేవుడు. కాబట్టి యేసుకొరసు రక్తంలో ప్రియులారా మనం ఆధారపడాలి. యేసుకొరసు రక్తం చాలా పవర్ఫుల్ రక్తం, పరిశుద్ధ పరిచే రక్తం, మనల్ని శుద్ధి చేసే రక్తం అనమాట. అప్పుడు రక్తం మన అన్నదినం ప్రియులారా వాడుకోవాలి. యేసుకొరసు రక్తం ప్రియులారా మన అన్నదినం వాడుకోవాలి. ఎవరైతే యేసుకొరసు రక్తంలో అధికంగా అంటే ఆధారపడుతున్న వారు, యేసు రక్తంలో ఆధారపడుతున్న వారు తప్పకుండా దేవుని స్వరం వారు వినే ఒక స్థాయికు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తారు. అంటే దేవుని కార్యాలు అనుభవించినట్టు ప్రియులారా ఆ స్థాయికి వస్తాయి అనమాట. ఇప్పుడు యేసుకొరసు రక్తంలో ప్రియులారా మన బై ఫెయిత్ మనం ఆధారపడాలి. యేసు రక్తం ద్వారా మన హృదయాన్ని, మన మనస్సును, మన తలంబులను, మన ఆలోచనలు, మన వారిను, మనకున్న సమస్య యేసు రక్తం ద్వారా ప్రియులారా మనం కడగాలి. బై ఫెయిత్ యేసు రక్తం మనం విడుదల చేయాలి. బై ఫెయిత్ మన యేసు రక్తం వలకాలి. యేసు రక్తంలో మనం మనదైన ఆధారపడాలి. యేసుకొరసు రక్తం ద్వారా ప్రియులారా నాకు మీకు కప్పుదల ఉంది. ఇప్పుడు మన పాత నిబంధనలో మనం చూస్తున్నాము సంహార దూద, అంటే దూద వచ్చినప్పుడు అంటే చాలా మందిను చంపేస్తున్న మరణం జరిగినప్పుడు కూడా ఇస్రాయేల్ ప్రజలు ఒక ఇంటి ఐ మీన్ ఇంటి మీద డోర్ దగ్గర మనం చూసినట్లయితే కొరైపుల్లో ఒక రక్తం హల్లెలూయ పోస్తున్నాయి. కాబట్టి కాబట్టి ఆ రక్తాన్ని బట్టి అక్కడ మరణం జరగలేనట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి అలాగే ప్రియులారా మనం చూస్తున్నది యేసు రక్తం ద్వారా ప్రియులారా నాకు మీకు కాపుదల ఉంది, తప్పకుండా కాపుదల ఉంది అనమాట. ఇప్పుడు ప్రియులారా యేసు రక్తం మనకు ఇప్పుడు అవైలబుల్ అనమాట దేవునికి స్తోత్రం.
పాత నిబంధన భక్తులకు యేసు రక్తం లేదు, కానీ మనకు కొత్తగా అంటే నూతన నిబంధనలు ఉన్న ఇప్పుడు ఈ కాలంలో ఉన్న మనకు యేసు రక్తం అవైలబుల్ ఉంది. యేసు నామం, యేసు రక్తం, పరిశుద్ధాత్మ సహాయం, పరిశుద్ధాత్మ దేవుడు పర్మనెంట్గా మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మన యేసు రక్తంలో ప్రియులారా మనం ఆధారపడాలి. అలా యేసు రక్తం ద్వారా మనం మనను కడుక్కోవాలి అనమాట. యేసు రక్తంలో మనం ఆధారపడాలి. ఇప్పుడు యేసు రక్తం ప్రియులారా మనం చూసినట్టే ఎల్లప్పుడూ మన మేలు కొరకు మాట్లాడుతుంది అనమాట. నా మేలు కొరకు యేసు రక్తం తండ్రితో మాట్లాడుతుంది. వినికి స్తోత్రం. ఇప్పుడు మనం నా కొరకు, మీ కొరకు, యేసు కొరకు రక్తం ప్రియులారా మాట్లాడుతుంది అనమాట. బైబిల్లో రాయబడింది రక్తం అది మాట్లాడితే అనమాట. పాత నిబంధనలు మనం చూస్తున్నట్టే హాబేలు ఒక రక్తం ప్రతిహారం కొరకు అది దేవునితో మొరపెట్టినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి భూమిలో పడుతున్న ప్రతి ఒక్క రక్తం కూడా దేవునితో మాట్లాడితే అనమాట, మాట్లాడుతుంది. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్టే హాబేల్ కంటే దానికంటే శ్రేష్టమైన రక్తం అంటే యేసుక్రీస్తు రక్తం అనమాట. యేసుక్రీస్తు రక్తం, ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం నా మేలు కొరకు, నా మేలు కొరకు మాట్లాడుతుంది. మీ అందరి మేలు కొరకు తండ్రితో యేసుక్రీస్తు రక్తం మాట్లాడుతుంది. కాబట్టి ఆ రక్తంలో ప్రియులారా మనం ఆధారపడాలి. యేసు రక్తం అని అప్లై చేసుకోవాలి బై ఫెయిత్. లేదు దాని వలన మనకు ఊహించలేని ఎన్నో మేలు దానిలో ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ రక్తంలో, రక్తం ద్వారా మనకు స్వస్థ జరుగుతుంది. యేసు రక్తం ద్వారా మనకు శుద్ధీకరణ ఉంది. యేసు రక్తం ద్వారా శాపాలు తొలగించబడతాయి. యేసు రక్తం ద్వారా మనకు కాపుదల ఉంది. యేసు రక్తం ద్వారా సాతాన క్రియలు కూడా లయమైపోతాయి. ఎందుకంటే సిలువలో యేసు కొరకు మరణించబడు ఆ రక్తం అంటే ప్రాణం పెట్టామన్నమాట. కాబట్టి యేసు రక్తం అంటే సాతాను కూడా భయం అనమాట. దేవునికి స్తోత్రం. యేసు రక్తం అంత పరిశుద్ధ రక్తం అనమాట. దానికి పవర్ ఉంది అనమాట. బై ఫెయిత్ మనం ప్రియులారా అప్లై చేయాలి. ఇప్పుడు మన స్పిరిచువల్ వరల్డ్లో మనం అంటే స్పిరిచువల్ వరల్డ్ ఉంది అనమాట. స్పిరిచువల్ వరల్డ్ దానిలో మనం చూస్తే దేవుడు ఉన్నాడు, సాతాన్, అలాగే దేవదూతలు, దేవుని యొక్క దూతలు, అలాగే దయ్యాలు, అంటే సాతాను దూతలు ఉంది అనమాట. ఇప్పుడు మనం ప్రియులారా మన యేసు రక్తం మన విశ్వాసంతో అప్లై చేసినప్పుడు అనే నిజంగా జరుగుతుంది అనమాట. యేసునామ వాడుతున్నప్పుడు అది ప్రభావం చేస్తుంది. ఏసే మాటలు మనం పలికినప్పుడు దాని పనులు జరుగుతుంది అనమాట. అందుకొరకే ప్రియులారా మనం బై ఫెయిత్ మనం ఇది వాడుకోవాలి. బై ఫెయిత్ మనం వాడుకోవాలి, విశ్వాసంతో ఇది వాడుకోవాలి. ఎందుకంటే మనం ఇది కన్నుకు ఇప్పుడు కనిపించలేదు, కానీ ఆత్మ కన్నులు తెరచి మన విశ్వాసంతో ఈ రక్తం వాడుకోవాలి. విశ్వాసంతో మన యేసునామం ప్రియులారా వాడుకోవాలి. విశ్వాసంతో దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ కడకం వాక్యం మనం వాడుకోవాలి. మనం చెప్పాలి, పలకాలి, వాక్యాలు పలకాలి. హల్లెలూయా. వాక్యం మన హృదయంలో ఉంచడం మాత్రం కాదు, వాక్యం వినడం మాత్రం కాదు, ధ్యానించడం మాత్రం కాదు, వాక్యాలు మనం పలకాలి అనమాట. పలికినప్పుడు అది వెళ్ళి పనిచేస్తాయి అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం యేసు రక్తం మనలో ప్రియులారా మనం ఆధారపడాలి. కాబట్టి యేసు క్రీస్తు యొక్క రక్తం ద్వారా దేవుడు మన పాపాలు క్షమించామన్నమాట. ఇప్పుడు యేసు క్రీస్తు రక్తం ద్వారా మన పాపాలు క్షమించాము. దేవుడు రక్తం ద్వారా ప్రియులారా మనల్ని నీతిమంతులుగా దేవుడు తెరిచామన్నమాట. యేసు క్రీస్తు రక్తం ద్వారా. కాబట్టి క్రీస్తునందు దేవుడు ప్రియులారా మనకిచ్చిన గొప్ప ఒక ధన్యత అంటే పుస్తకం అనమాట, నీతిమంతులుగా దేవుడు మార్చడం. ఒకప్పుడు మన పాపలం, కానీ యేసు రక్తం ద్వారా మన పాపాలు క్షమించి మన నీతిమంతులుగా మార్చామన్నమాట. ఇప్పుడు క్రీస్తునందు ఉన్న మనం అందరం నీతిమంతులం అనమాట. మన క్రియలను బట్టి కాదు, మన జీవితాన్ని బట్టి కాదు, ఉచితంగా ఫ్రీ అంటే యేసుక్రీస్తు యొక్క విధేయతను బట్టి. యేసుక్రీస్తు తండ్రికి విధేయ చేసిన కాబట్టి, ఆ విధేయత మనం నమ్మిన కాబట్టి, మనం అంగీకరించిన కాబట్టి దేవుడు మనల్ని కూడా నీతిమంతులుగా మార్చామన్నమాట. ఇప్పుడు క్రీస్తు ద్వారా ప్రియులారా దేవుని యొక్క నీతి మనకు ఉచితంగా అనుగ్రహించాడు. కాబట్టి ప్రియులారా భూమిలో బ్రతికినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు చేస్తున్న గొప్ప కార్యం ఏంటంటే, మీరు నీతిమంతుడు, మీరు నీతిమంతుడు, లేదంటే మీరు నీతిమంతురాలు అని ఒప్పింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనకు అది కావాలి. ఐ మీన్ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మూడు పనులు చేస్తాయని పరిశుద్ధ గ్రంథంలో అంటే యోహాన సువార్త 16వ అధ్యాయంలో రాయబడింది. 9 నుండి 10, 11 వదనం మనం చూసినట్లయితే మూడు విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్ వచ్చినప్పుడు. హోలీ స్పిరిట్ వచ్చి ఒకటి పాపం గురించి ఒప్పింపిస్తాడు, నీతి గురించి ఒప్పింపిస్తాడు, తెలుపు గురించి ఒప్పింపిస్తాడు. పాపం గురించి ఎవరికి ఒప్పింపిస్తాడు అంటే రక్షణ పొందలేని పాపం చేసుకొని బ్రతున్న వారికి చెప్తారు, నువ్వు పాపం చేశాము కాబట్టి రక్షణ పొందాలి, అంటే రక్షకుని దగ్గర వెళ్ళాలి, కాబట్టి మీకు పాప క్షమాణం కావాలి, అంటే పాపం మీకు పాపి అని పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతారు. ఇప్పుడు వారు పాపాలు ఒప్పుకొని యేసు రక్తం ద్వారా కడుగుబడి రక్షణ పొందుతారు. ఇంకా ఇప్పుడు రక్షణ పొందిన మనతో
రక్షణ పొందిన మనతో, సువార్త విని రక్షణ పొందిన మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే ఒక గొప్ప విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు నీవు నీతిమంతుడు లేదా నీతిమంతురాలు, మీరు మన నీతిమంతులమని హోలీ స్పిరిట్ చెప్తాడు, మరలా మరలా చెప్తాడు. ఒకవైపు సాతన్ ఏం చెప్తాడు, నువ్వు పాపి పాపి అని చెప్తాడేమో, నువ్వు తప్పు చేసాము, ఫలాన్ని తప్పు చేసాము, గతకాలంలో అప్పుడు ఆ తప్పు చేసాము, ఈ తప్పు చేసాము, అదంతా కూడా దయ్యాలు తీసుకొని వస్తారేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, యేసుక్రీస్తు రక్తం ద్వారా నీవు నీతిమంతుడు 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 అని పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపిస్తాడనమాట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఒప్పింపు లేదంటే ఆ స్వరం మనకు అవసరం. ఎందుకంటే మనం ముందుకు వెళుతున్నాము, ముందుకు వెళుతున్నాము, ముందుకు మనం వెళుతున్నప్పుడు ఆత్మీయ జీవితం మన ప్రయాణంలో ఉన్నాము. మనం ఎటువైపు మనం ప్రయాణం, మనం అల్లెలు నిత్యత్వం వైపు, అల్లెలుయ అంటే మనం కనాన్ ఇస్రాయేల్ ప్రజల దేవుడు కనాన్ వైపు నడిపించినట్టు మనం కూడా పరలోక కనాన్ వైపు మనం వెళుతున్నామన్నమాట. ఇప్పుడు మన యాత్రికులం, మన ప్రయాణంలో ఉన్నామన్నమాట. మన సొంత దేశం పరలోకం అని పరిశుద్ధ గ్రంథం రాయబడి ఉంది. మనం సిటిజన్షిప్ లేదంటే మనం పౌర స్థితి ప్రియులారా మనం చూసినట్టే పరలోకం అన్నమాట. కాబట్టి మన పేరు పరలోకంలో రాయబడి ఉంది, జీవ గ్రంథంలో రాయబడి ఉంది. రక్షణ పొందినప్పుడు మన పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్న ఈ దేశం కంటే చాలా శ్రేష్టమైన దేశం పరలోకం నిత్యత్వమని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. ఇప్పుడు ఈ దేశం ఒకవేళ మనకు అనిపిస్తుందేమో, ఇప్పుడు భూమి ఇంత మంచిగానే మనకు అనిపిస్తుందో మంచిది, కానీ దేనికంటే శ్రేష్టమైన దేశం దేవుడు ప్రియులారా నా కొరకు మీ కొరకు దేవుడు ప్రభు సిద్ధపరుస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకొరకు అబ్రహాము గాని ఇస్సాకు గాని యాకోబు గాని వారి విశ్వాసంతో దేవుడు దేనికి శిల్పియు నిర్మాణ గుడైన పట్టణం కొరకు వారు ఎదురు చూచుకొని వెళుతున్నాం అనమాట. ఎప్పుడు అక్కడే చేరవచ్చని. ఇప్పుడు శ్రేష్టమైన దేశం మనకు తెలుసు, మనుషులు కూడా మనం చూసినది ఏదైనా దేశం మంచి దేశం అని వారు విని ఉంటే వారి కోరిక ఆ దేశంలో ఒకసారి అని వెళ్ళాలి లేదంటే ఆ దేశంలో వెళ్ళి నివాసం చేయాలి, అక్కడ స్టే చేయాలని కోరితే సోత్రం. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇప్పుడు భూమి మీద కొన్ని ప్రాంతం చూస్తున్నట్టే మంచి ప్రాంతం అని ప్రజలు చెప్తున్నారు. కాబట్టి చాలా మంది ఆ దేశానికి ఎంత ఖర్చు పెట్టినా సరే, ఎంత విలువ ఇచ్చినా సరే, ఏ విధమైన అక్కడ వెళ్ళి ఉండాలి, ఎందుకంటే అక్కడే సమాధానంగా ఉండవచ్చు అని, ఆరోగ్యంతో ఉండవచ్చు అని, క్షేమంతో ఉండవచ్చు అని, మంచి హాయిగా బ్రతకవచ్చు అని ఉద్దేశంతో. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన పరలోక దేశం హల్లెలూయా చాలా శ్రేష్టం, ఇప్పుడున్న దేశం కంటే చాలా శ్రేష్టంగా ఉంది అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా దేవుడు మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ఈ ప్రయాణంలో మనం ఉన్నాము. కాబట్టి గురి వద్దకు మనం వెళుతున్నాము. ఒక్కొక్క రోజు గడిచి పోతున్న కొలది వెళుతున్న కొలది మనం ఆ గురి దగ్గరికి దగ్గరికి వస్తున్నాం అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నది ఈ ప్రయాణంలో అపవాది మనకు వ్యతిరేకంగా బాణాలు పంపిస్తాడు, తప్పకుండా బాణాలు పంపిస్తాడు. పంపించినప్పుడు కొందరు హృదయంలో వచ్చి కాబట్టి నీతి గురించి ఒప్పింపు పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా నీతి నేను నీతిమంతుడు నీతిమంతురాలని గ్రహింపు లేని వ్యక్తులు హృదయంలో బాణాలు వచ్చి తాకినప్పుడు పెద్ద గాయాలు వస్తాయి. కానీ యేసు కురుసు రక్తం ద్వారా నేను నీతిమంతుడు నీతిమంతురాలు అని వాక్య ప్రదర్శన పరిశుద్ధాత్మ వలన ఎక్కువ గ్రహించిన వ్యక్తులు వ్యతిరేకంగా సాతాన్ని బాణాలు పంపించిన గాని వారి ప్రాణములో అది గాయంగా రాలేదు అనమాట, గాయం రాదు. కాబట్టి ఇప్పుడు ఇలా దేవునికి స్తోత్రం. కాబట్టి మనం పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా నీతి కూర్చున్న దేవుని యొక్క నీతి కూర్చున్న ప్రదర్శన మనం పొందుకోవాలి. ఇప్పుడు నేను నీతిమంతుడును ఆ వాక్యాలు మనం ఎక్కువ ధ్యానించుకోవాలి, చదవాలి, ఎందుకంటే మనకు అవసరం. ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ నుండి దయ్యాలు కొందరును వాడతారని మనం చెప్పలేం. అది ఎవరి ద్వారా అని కూడా చెప్పలేం. కొన్నిసారి మనం ఇంటిలో ఉన్నవారి ద్వారా కావచ్చు, కొన్నిసారి మనం దగ్గర ఉన్నవారు కావచ్చు, బయట ఉన్నవారు చెప్పలేం. సరే కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా ఒకటి తప్పకుండా వస్తుంది, బాణాలు అయితే వస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, మన ఏరియా మనం బలపరచుకోవాలి. యేసు రక్తం ద్వారా నేను నీతిబంధుడు నీతిబంధురాలు అని గ్రహింపు పరిశుద్ధాత్మ వలన వాక్యం వలన ప్రియులను మనం ఇంకరీజ్ చేసుకోవాలి. అందుకొరకే ప్రియులారా ఎఫెసులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినాము, దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచం, దేవుడు ఇచ్చిన ఆయుధాలు అంటే సర్వాంగ కవచంలో ఒక ఆయుధం ప్రియులారా మనం చూసినట్టే ఒకటి మనం చూసినట్టే అది నీతి నీతి మైమరువు అనమాట. కాబట్టి బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అంటే నీతి మైమరువుగా మార్చబడాలి. నీతి మైమరువు బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అంటే సోల్జర్స్ ముందుకు వెళుతున్నప్పుడు అంటే ఇలాగ ముందు ఒక
బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచసనెస్. కాబట్టి ఇప్పుడు ఇలా మనం నీది ప్రియులారా మనకు మైమరుగు ఉండాలి అనమాట. ఇప్పుడు సాతాన్ మనకు వ్యతిరేకంగా బాణాలు వేసినా గానీ అది మన ప్రాణములో అది తాకలేదనమాట. ఇప్పుడు నీతి కూర్చున్న రిలేషన్ మనకి ఎక్కువ వచ్చినా కూడా మీ క్రిస్తునందు ప్రియులారా మనకు వ్యతిరేకంగా ఎవరైనా సరే అబద్ధాలు చెప్పినా గానీ అది మన ప్రాణములో కుండ దగ్గర రాదనమాట. దానికి ముందు నీతి బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ వలన మనం కాపాడబడితే, ఆ గెలుపు వలన ప్రియులారా మనం కాపాడబడితే, లేదంటే మనం గుండెలో మన ప్రాణంలో గాయాలు వస్తుంది. మనకు గాయాలు వచ్చినట్లయితే ఇంకా మనం దుఃఖం వస్తుంది, నిరాశ వస్తుంది, బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది అబ్బో అని మనం అలా ఏడ్చుకొని అక్కడ సమయం మనం వేస్ట్ సమయం వేస్ట్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది మాత్రం కాకుండా మనం ప్రాణంలో గాయాలు వచ్చి ఉంటే మనం తప్పకుండా బలహీనపరచబడుతుంది. దానివల్ల మనం దేవుడు చిత్తానుసారంగా పరిశుద్ధాత్మతో కలిసి వెళ్ళడం చాలా ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం హృదయంలో కాబట్టి యేసుకొరుసు రక్తం ద్వారా నేను నీతిమంతుడును, నీతిమంతురాలు అనుగ్రహింపు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులార మనకు అనుగ్రహించినాక. కాబట్టి నీతిమంతుడిగా తెరిచేవాడు దేవుడే. ఇప్పుడు దేవుని కంటే ఇంకా గొప్పవారు ఎవరు లేదు. ఇప్పుడు కొన్నిసారి మన మనుషులను గొప్పవారమని మనం నమ్మినా కూడా వారి ద్వారా దెయ్యాలు మీకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడినప్పుడు అప్పుడు కూడా గాయాలు కొంచెం పెద్దగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రాణములు బాధ ఎక్కువ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మీరు చాలా రెస్పెక్ట్ చేస్తున్న వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి అని మీరు మనసులో మీరు అలాగే ఒక 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 చోటించి అలాంటి మీరు ఉన్న వ్యక్తి మీకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మీకు బాధ ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఏదో దూరం ఉన్న వ్యక్తి లేదంటే ఏదో బీదవాడు మీకు వ్యతిరేకంగా మాట్లాడని మీరు పట్టించుకోలేరు. కానీ మీతో చాలా క్లోజ్ ఉన్న వ్యక్తి, మీరు గొప్ప వ్యక్తి అని అనుకున్న వ్యక్తి మీకు ఉద్దరంగా మాట్లాడినప్పుడు బాధ ఇంక్రీస్ అవుతుంది. ఎందుకంటే ఆ మాటలు మీరు ఇంపార్టెంట్ ఇస్తున్నాయి, ఎక్కువ ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు ఇలా మనం మనుషులు ఒక మాటలు కాదు, దానికంటే దేవుడు గొప్పవాడు, జీవగల దేవుడు, సజీవుడైన దేవుడు గొప్పవాడని మనం గ్రహించుకోవాలి. కాబట్టి నీతి మందులుగా తెరిచేవాడు దేవుడే. ఇప్పుడు సజీవుడైన దేవుడు ఆకాశం భూమి సందర్యం అందరి దేవుడు, దేవుని మాట గొప్పది, దేవుడు గొప్పవాడు, దేవుని మాట గొప్పది, దానికన్నా మించిన ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా యేసు రక్తం ద్వారా దేవుడు మన పాపాలు క్షమించాడు. గొప్ప తండ్రిని దేవుడు, జీవం గల దేవుడు, గొప్ప దేవుడు మన పాపాలు క్షమించి మనల్ని నిధి మందులుగా మార్చాము. అప్పుడు దేవునికి అధికారం ఉంది అనమాట. దేవుడు తన అధికారాన్ని బట్టి అలాగ చేసామన్నమాట. ఇప్పుడు అది మనం నమ్మాలి, అది మనం అంగీకరించుకోవాలి. నేను నిధి మందుడు, నేను నిధి మందురాలు అని మనం ఆ వాక్యం నమ్మాలి అనమాట. కాబట్టి ఒకవేళ పరిస్థితి తేడా ఉండవచ్చాము, ఆలోచనలు ఇంకా కూడా కొన్ని పాపాలు ఉండవచ్చాము. కాబట్టి ఆయన ఇప్పుడు కూడా యేసు రక్తం ద్వారా అంటే క్రిస్తునందు ఆ పొజిషన్, ఆ సాయి క్రిస్తునందు దేవుడు నాకు మీకు అనుగ్రహించింది. కాబట్టి ఈ భూమిలో బ్రతికినంతకాలం నేను నీతి మందులను లేదా నీతి మందురాలు ఆ గ్రహింపుతో పరిశుద్ధాత్మ దేవుడు అగ్రహింపిస్తాడు, ఆ గ్రహింపుతో మనం బ్రతకాలని జీవం గల దేవుడు కోరుతుంది. అంటే నేను ఎల్లప్పుడు అంటే పాపాలు ఒప్పుకున్న తర్వాత కూడా, ఈశ్వర ద్వారా కడగబడిన తర్వాత కూడా పాపి అని ఒక ఇది వస్తాయి అనమాట. అపరాధ భావం అంటే సాతన్, సాతన్ వాయిస్ వినిపిస్తున్నమాట నీ పాపి అని. కాబట్టి దాన్ని మనం ఈ నీతి రెగ్యులేషన్ ద్వారా జయించుకోవాలి. ఒకటి మనం నేను నీతి మందుడు, నీతి మందురాలు అనే గ్రహింపుతో ప్రియులారా మనం బ్రతకడమే దేవుని యొక్క చిత్తం. కాబట్టి నీతి నేను నీతి మందుడు, నీతి మందురాలు అనే గ్రహింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అది అనుగ్రహించిన కొలది ఆ గ్రహింపు మనలో ఇంక్రీస్ అవుతున్న కొలది, ఇంక్రీస్ అవుతున్న కొలది దేవుడు మనకు ఇచ్చిన అధికారం మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. యేసునామం మనం వాడితే అనమాట. ఇక్కడ నేను నీతి మందుడును, క్రిస్తు నాలో ఉన్నాడు, యేసు రక్తంలో నేను నీతి పొందుడు అని గ్రహింపు మనకు ఇంక్రీస్ అవుతున్న కొలది మనకు విశ్వాసం కూడా ఇంక్రీస్ అవుతుంది. ఒకవేళ మన నీతి పొందల మన గ్రహింపు మనకు తక్కువ ఉంటే, ఒకవేళ పాపి అని మీరు అనుకుని ఉంటే, మీకు యేసునామం గొప్పదైనా తెలుసు కానీ, యేసు రక్తం గొప్పది, నామం గొప్పది, వాక్యం గొప్పదైనా తెలుసు కానీ అధికారం మీరు వాడుకోలే, మీరు మీరు అంటే అవిశ్వాసం వస్తాయి అనమాట, అనుమానాలు వస్తాయి. బో నేను పాపి అలాగే మీకు ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు మీరు అధికారం వాడుకోవడానికి కొంచెం మీరు వెనుకాడితే, ఎందుకంటే మీరు ఏదో పాపిగా మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి చెప్పినా ఏం జరగలేదు అని ఒక ఆలోచన వస్తుంది అనమాట. కానీ యేసు రక్తం ద్వారా నేను నీతి మందుడు, నీతి మందుడు అని గ్రహింపు మనం వచ్చిన కొలది యేసు నామ మనం వాడదాం విశ్వాసంతో, పని జరిగితే అప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం నీతి కూర్చున్న రెవల్యూషన్ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నీతి కూర్చున్న మాటలు రోమ రాసిన పత్రికలు కానీ, వేలాతలు రాసిన పత్రికలు కానీ, పత్రికల్లో చాలాసారి రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అది చదవాలి, మనం ధ్యానించుకోవాలి, ఎక్కువ ధ్యానించుకోవాలి, అది అవసరం అనమాట. ఎందుకంటే సాతన్ గాడు తప్పకుండా బాణాలు పంపిస్తాడు, బద్దాలు
పొందును. మీకు విధంగా అబద్ధాలు కానీ ఐ మీన్ అపమానపరిచే మాటలు కానీ నింద రోబణలు కానీ తప్పకుండా వస్తుంది, రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మన స్పీడ్ తగ్గించాలి, మన గాయపరచబడాలి, మనం ఫలించుకోవద్దు, మన దుఃఖంతో నిరాశ బాధ ఉండాలని దయ్యాలు ప్రియులను కోరి, మన వీక్గా ఉండాలి, బలహీన పరచబడాలని ఈవిల్ స్పిరిట్ అంటే దయ్యాలు కోరుతుంది అనమాట. కాబట్టి ప్రయత్నం చేసి కానీ నీతి కూర్చున్న ఒప్పింపు ప్రియుల పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది, నీతి కూర్చున్న రెవల్యూషన్ మనకు ఎక్కువ వచ్చినప్పుడు మీరు మీ సమస్యలు మీద మీరే పరిపాలన చేస్తారు. మీరు మీ సమస్యలు ఏదైతే దాని మీదే పరిపాలన చేసే వ్యక్తిగా రూలర్గా మార్చబడితే అనమాట. హల్లెలూయా. అందుకొరకు రోమ రాసిన పత్రిక 5వ అధ్యాయము ప్రియులారా, 5వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది. ఒకసారి ప్రియులారా మనం చదువు రోమ రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. మరణము ఒకని అపరాధముల మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారే మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు స్పష్టంగా రాయబడింది, మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు. చూడండి, కృపాబాహ్యులమును నీతి దానమును పొందువారంటే మనం అనమాట, రక్షణ పొందిన వారు, యేసుక్రీస్తును కలిగిన వారు. కృపాబాహ్యులు ఇది మన గురించి రాయబడింది, రక్షణ పొందిన వారి గురించి రాయబడింది. చూడండి, కృపాబాహ్యులమును దానిలో మనం కూడా ఉంది అనమాట, మీరు కూడా ఉన్నామన్నమాట. రక్షణ పొందిన మీరు కూడా ఉన్నాం, నేను కూడా ఉన్నామన్నమాట. కృపాబాహ్యులమును నీతి దానము, చూడండి, నీతి దానంగా అంటే ఉచితంగా దేవుడు అనుగ్రహించాం, గిఫ్ట్ గా అంటే ఫ్రీగా అనుగ్రహించాం. బట్ ఫ్రీగా అనుగ్రహించాం అంటే విలువ లేదని కాదు, యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టిన కాబట్టి మనకు ఉచితంగా వచ్చింది అనమాట, తన ప్రాణమే పెట్టామన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేస్తుంది, ఇది విలువ చాలా విలువ ఉంది, ఉచితంగా అనుగ్రహించును కానీ అది చాలా తన ప్రాణం పెట్టాము. యేసుక్రీస్తు ప్రాణం పెట్టి మనకు అది అనుగ్రహించింది అనమాట. దేవునికి సోద అంటే ప్రాణం అనమాట, అంత విలువ ఉంది అనమాట యేసుక్రీస్తు యొక్క ప్రాణం. కాబట్టి ఇప్పుడు ఇలా రక్షణ, కాబట్టి రక్షణ కానీ దేవుని యొక్క నీతి, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క నీతికు, యేసుక్రీస్తు యొక్క ప్రాణానికి, యేసుక్రీస్తుకు ఎంత విలువ ఉంది, అంత విలువ దానికి కూడా ఉంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఉచితంగా దేవుడు అనుగ్రహించాను కానీ అంత విలువ దానికి ఉంది అని ప్రియులారా మనం అర్థం చేసుకొని దేవుని స్తుతించుకోవాలి. కాబట్టి కృపాబాహుల్యమును నీతి దానం మనం పొందాలి, పొందువారు పొందాలి అంటే నీతి కూర్చొని మాటలు మనం వినాలి. నీతి కూర్చొని మాటలు అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా నేను మనల్ని దేవుడు నీతి మందులు మార్చామని పత్రికలు కానీ చాలాసార్లు రాయబడింది. నీతి కూర్చొని సువార్ ద్వారా దేవుడు రక్షణ నీతి దేవుడు అనుగ్రహించాను చాలాసార్లు రాయబడింది. కాబట్టి అది మనం వెదగాలి, అది మనం ధ్యానించుకోవాలి, ఒప్పుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, నీతి కూర్చున్న గ్రేపు, నేను నీతి మందుడు ఉన్న నీతి మందురాలని గ్రేపు ఇంగ్రీసు అవుతాయి. ఇది మనం చదవాలి, ధ్యానించుకోవాలి, ఒప్పుకోవాలి. మన ఇద్దరితో కూడా చెప్పాలి, మన నీతి మందులు మనం చెప్పాలి, ఇలా చెప్పాలి. కాబట్టి ప్రియులను మన పాపిలం అని కాదు, పాపి అనే పేరే యేసు రక్తం ద్వారా దేవుడు తీసివేశామనమాట, తుడచి వేశామని. పాపి కాదు, ఇప్పుడు కృష్ణునందు రక్షణ పొందని మనం పాపి కాదు, ఇంకా పాపి అనే పేరు దేవుడు తీసివేశామనమాట. ఇప్పుడు ఇంకా కూడా నేను పాపి అని మనం అనుకోవద్దు. దేవునికి నేను కృష్ణునందు నేను నీతిమంతుడును, నీతిమంతురాలను యేసు రక్తం ద్వారా కృప, దేవుని కృపను బట్టి. ఇప్పుడు కృపాభాగ్యములను నిధిదానమును పొందాలి, ఆ గ్రేపులో మనం ఇంక్రీస్ అవ్వాలి, జ్ఞానములు ఇంక్రీస్ అవ్వాలి, ఆ తెలివిలో మనం ఇంక్రీస్ అవ్వాలి. నిధానమును పొందువారు చూడండి వారి జీవం వస్తాయి అనమాట, జీవము గలవారై మరి నిశ్చయముగా, నిశ్చయమంటే తప్పకుండా అనమాట, గ్యారంటీ అనమాట, 100% గ్యారంటీ అనమాట. మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ప్రిల్లరు ఏలుదూరు, అంటే ఏలుదూరు మీ సమస్యల మీద మీరు పరిపాలన ఇస్తారు. దుఃఖం కానీ, నిరాశ కానీ, బాధలు కానీ, రోగాలు కానీ, శాపాలు కానీ ఏదైనా సరే దాని ఐ మీన్ దానిని మీరే మీరు దాని మీదే పరిపాలన చేస్తారు, రూలర్గా మార్చబడతాయి అంటే పరిపాలన చేస్తారనమాట, మీరు దాని మీద కమాండ్ చేస్తారనమాట, జరుగుతాను యేసునామంలో. కాబట్టి ఇప్పుడు దేవుని చిత్తం మనం రూల్ చేయాలి, అంటే పరిపాలన చేయడమే దేవుని చిత్తం. సమస్యల మీదే కృష్ణునందు మనం పరిపాలన చేయాలి. ఇప్పుడు దేవుడు పిల్లలు ఆదామును దేవుడు నిర్మించినప్పుడు కలిగేసినప్పుడు దేవుడు అధికారం ఇచ్చామన్నమాట, ఒక రూలర్గా దేవుడు పెట్టినట్టు మనం చూస్తున్నాం భూమి మీద అంతా ఉండే, భూమిలో ఐ మీన్ ఆకాశం, భూమి ఐ మీన్ ఆకాశంలో ఉన్న పక్షులు కానీ జంతువులు కానీ అన్నిటి మీదే, సముద్రములు ఉన్న ఐ మీన్ చేపలు కానీ అన్నిటి మీదే దేవుడు ఆదాముకు ఒక అధికారం అనుగ్రహించాను, అంటే పరిపాలన చేయడానికి అధికారం అనుగ్రహించాను అనమాట. కాబట్టి అలాగే ప్రియుల పాపం ద్వారా అది ఆదాము నుండి నష్టమైంది, కానీ తిరిగి యేసుక్రీస్తు ద్వారా అధికారం
మనకు పరిపాలన చేయడానికి ఉన్న అధికారం యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు ప్రియులారా మనకు తిరిగి అనుగ్రహించాను అనమాట. కాబట్టి నీతి గురించిన ఒప్పింపు మనలో ఎదుర్తొన్న కొరది మీరు యేసు నామములో మీరు మాట్లాడితే అనమాట. రోగాలు చూసినప్పుడు అబ్బో రోగాలు పెద్దయని మీరు మాట్లాడలేదు, యేసుమలో ఇది హీల్ అవునాక లేదని వెళ్ళిపోయినాక సాతాన్ని వెళ్ళిపోయినాక చెప్తాను అనమాట. కానీ మీరు చాలా సరే మనం ఇలాగ చెప్తారేమో, ప్రభువా తీసివేయమో తీసివేయమంటే నిధి గురించి నొప్పింపు మనకు ఇంగ్రీస్ కాలేదనమాట. కానీ నిధి గురించి నొప్పింపు మనకి ఇంగ్రీస్ అవుతున్న కొరది యేసు నామంలో మీరు కమాండ్ చేస్తారనమాట. ఆ సమస్యలకు వ్యతిరేకంగా మీరు మాట్లాడదు. శాపం తొలగిపోయినాక, దారిద్ర్యం యేసుమలో వెళ్ళిపోయినాక, సమృద్ధి యేసుమలో కలిగినాక మీరు ప్రకటిస్తే అనమాట, మీరు అలాగ చెప్పే వ్యక్తే మార్చబడితే అనమాట, ఇప్పుడు అది జరుగుతుంది అనమాట. జరిగితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ప్రియులారా మిరకల్ కానీ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూస్తాయి అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మన పాపాలు క్షమించి మనల్ని దేవుడు నీతి మందులుగా మార్చాము. కాబట్టి నీతి గురించి నొప్పింపు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో అనుగ్రహించిన కాబట్టి దేవుని చిత్తమైనది ఒకరోజు కాదు, భూమిలో బ్రతినంత కాలం, భూమిలో బ్రతినంత కాలం మీరు ఈ యొక్క గ్రహింపుతో బ్రతకాలి. నిన్ను నీతి మందులను యేసు రక్తం ద్వారా, నేను నీతి మందుడు, నేను పరిశుద్ధులను, నేను పరిశుద్ధరాలను యేసు రక్తం ద్వారా, నేను నీతి మందుడు. ఆ గ్రహింపుతో దేవుని స్తుతించుకొని ఆరాధన వేసుకొని గద్దెలు వేసుకొని ముందుకెళ్ళాలి. అపవాదేమో ఒక ఆమె చెప్తాడు, తప్పకుండా చెప్తాడు, పాపి పాపి లేదంటే తప్పు వేస్తావు, రకరకాలు చూపిస్తాడు, సోతర బాణాలను రకరకాలు వేస్తాడు. కానీ మనం అది మైండ్ చేయవద్దు అనమాట. మనం యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు నన్ను నీతి మందుల్లో మార్చామని గ్రహించుకొని మన పాటలు పాడి ఆరాధన వేసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు ప్రాణంలో గాయాలు రాదనమాట. అంటే సాతాన్ పంపుతున్న బాణాలు నీతి కూర్చున్న ప్రేమ మనకు ఇంగ్రెస్ అవుతున్న కూడది, అది మనలో పని మనలో మన ఐ మీన్ మనలో తాకలేదు. ఆకు సాయకు దేవుడు ప్రియులారా మనలు మన ఆత్మను బలపరిచినాక, నీతి రెవల్యూషన్ మనకు ఇంగ్రెస్ అవునాక, నీతి మైమరుగా మార్చబడినాక, అంటే బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్, అది అది మనం ఆ గ్రహింపుతో మనం అనదినం బ్రతకాలని దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రియులారా మన అపరాధ భావం తొలగిపోయినాక, అపరాధ భావం నీతికి వ్యతిరేకంగా అపరాధ భావం అంటే గిల్టీ కాన్షియస్, అపరాధ భావం సాతన్ అపరాధ భావం, అపరాధ భావం వచ్చిన వ్యక్తులకు భయం వస్తాయి అనమాట. భయం వలన వారు తర్వాత ఏం చేయలేని పరిస్థితులు అయిపోతాయి. అప్పుడు అపరాధ భావం తొలగిపోయినాక గిల్టీ కాన్షియస్, ఇప్పుడు ఈ అపరాధ భావం ఉన్న వ్యక్తులు వారు సరిగా ప్రార్థన చేయలేదు, వారి దేవుని నుండి దూరం అయిపోతుంది, దగ్గర దేవుడు పరిశుద్ధుడు, దేవుని దగ్గర నేను ఎలాగ వెళ్ళడానికి వీలుంది. కానీ నీతి మనకు దేవుని తల్లినప్పుడు కనెక్ట్ చేస్తా అనమాట. నీతి అంటే ఇంకా ఒక మాటలో చెప్పాలి అంటే రైచిస్నెస్ అంటే అది యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తు, యేసుక్రీస్తును కలిగి యేసుక్రీస్తును ధరించుకొని, అంటే నీతి కలిగి నీతిని ధరించుకొని, రక్షణ కలిగి మన రక్షణ వస్త్రం ధరించుకొని, నీతి కలిగి నీతి వస్త్రం ధరించుకొని మన ప్రియుల జయంతో పాటు పాటు గందులు వేసుకొని మనం ముందుకుండాలి. కాబట్టి మీకు వదిలేక ఎవరైనా మాట్లాడినప్పుడు బాధపడవద్దు, మాట్లాడతారు దేవునికి స్తోత్రం. కాబట్టి అది మాట్లాడితే దూషిస్తారు, నిందిస్తారు, అభగిస్తారు. అది మీకు ఒకవేళ రాలేదు అంటే ఆశ్చర్యం తప్పకుండా, మీరు నిజమైన ఒక దేవుని కుమారు కుమార్తె అంటే తప్పకుండా వస్తుంది. మళ్ళీ నిందలు కానీ, అపమానాలు కానీ, మీకు వదిలేక అబద్ధాలు మాట్లాడడం కానీ, మీరు నిజంగా దేవుని కుమారుడు కుమార్తె అయితే తప్పకుండా వస్తాయి. ఐ మీన్ సోదరు మీరు అట్టు లేదు ఉట్టు లేదు అంటే సోదరు వారు ఏం చెప్పలేము మేము. కానీ మీరు నిజంగా ఆమె యేసుక్రీస్తును వెంబడిసిన వారికి తప్పకుండా నిందలు అపమానాలు తప్పకుండా వస్తాయి. మీకు వద్దటంగా కొందరు దయ్యాలు లేపుతాయి అనమాట తప్పకుండా. కాబట్టి ఆయన కానీ మనం భయపడవద్దు, యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు నన్ను నీతి మందులో మార్చాం అని గ్రహింపుతో ప్రియులారా మన దేవుని స్తుతించుకొని మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ప్రియులారా నీతి కూర్చొని నొప్పింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక. కాబట్టి ప్రియులారా మనం చదివిన వాక్యం ఒకసారి చదివి నేను ముడిస్తాను. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీదే నేరం మోపువాడు ఎవడు? నీతి మందులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన యేసు, చనిపోయిన క్రీస్తు యేసే అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడను ఆయనే. అప్పుడు యేసుక్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, యేసు రక్తం మన కొరకు మాట్లాడుతుంది. ఇప్పుడు ప్రియులారా ఒకటి సత్యం మనం అర్థం చేసుకోవాలి, క్రీస్తు నందు మన నీతి పొందలం. ఇప్పుడు మీకు విధంగా ఎవరైనా ఏదైనా పలికినా ఆ మాటలు విని మీరు బాధపడవద్దు, మాటలు వస్తుంది కానీ ఈ మాటలు మీరు ధ్యానించుకోవాలి. తండ్రి దేవుడు అంటే ప్రియులారా మనం చూస్తున్నైతే కోర్టు ఉంది, మామూలు కోర్టు ఉంది, అక్కడ తర్వాత హైకోర్టు ఉంది, తర్వాత మనం చూస్తున్నైతే సుప్రీంకోర్టు ఉంది. సుప్రీంకోర్టులో వెళ్ళి ఆ కేసులో మనం గెలిచిన తర్వాత ఆ వ్యక్తి ఐ మీన్ తప్పు చేయలేదు అని
ప్రొక్లైన్ చేసిన తర్వాత ఎవరికు అంటే చెప్పడానికి వీల్లేదు అనమాట. అలాగే ప్రియులారా, మనం తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేక దేవుడు అంటే పరలోకోటు యేసు రక్తం ద్వారా ప్రియులారా మన పాపాలు క్షమించి మన నీతి మందులుగా ప్రకటించి మనల్ని వదిలేశామన్నమాట. కాబట్టి మన మంచితనాన్ని బట్టి కాదు, యేసుక్రీస్తు దానికి కావలసిన విలువ చెల్లించామన్నమాట. మనందరూ పాపం చేసిన వారమే, దానికి శిక్ష పనిష్మెంట్ యేసుక్రీస్తు నాకు మీకు బద్దలుగా పొందామన్నమాట. అందుకొరకు అది మనం నమ్మిన కాబట్టి, మనం అంగీకరించిన కాబట్టి యేసు రక్తం ద్వారా దేవుడు మన పాపాలు క్షమించి మన నీతి మందులుగా చేసి వదిలేసామన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి ఇది మనం ఆనందించుకోవాలి. దేవుడు ఇచ్చిన నీతిని బట్టి, రక్షణను బట్టి మనం ఆనందించుకొని స్తుతించుకొని బ్రతనంతకాలం మనం ముందుకొళ్ళాలి. కాబట్టి అపరాధ భావంతో మనం బ్రతకాల్సిన అవసరం లేదు. మనం బ్రతకాలి యేసు రక్తం ద్వారా దేవుడు నన్ను నీతి మందులుగా మార్చామని గ్రహింపుతో, నీతి నిన్ను నీతి మందురాలని గ్రహింపుతో ప్రియులారా మనం బ్రతకినంతకాలం అలాగ బ్రతకాలని దేవుడు కోరుతుంది. నిన్ను నీతి మందురాలని గట్టిగా చెప్పాలి మనం క్రీస్తునందు. ఎందుకంటే యేసు రక్తం మన క్రియలను బట్టి కాదు, యేసు రక్తం ద్వారా దేవుడు ఉచితంగా అది అనుగ్రహించును. కాబట్టి అది మనం హైలైట్ చేయాలి. అది సత్యమైనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు ఆల్రెడీ క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించును. కాబట్టి అది మనం స్తుతించుకోవాలి. దాన్ని బట్టి దేవుని స్తుతించుకోవాలి. దేవా, నన్ను నీతి మందులుగా మార్చిన వాటి పాపి అనే పేరు తీసివేసి నా పాపాలు క్షమించే నన్ను నీతి మందులుగా మార్చిన యేసయ్య, మీకు మిమ్మల్ని యేసయ్యను మనం స్తుతించాలి, ఆరాధించాలి. కాబట్టి ఆ నీతి కూర్చున్న గరీబ మనం ఇంక్రీస్ అవుతున్న కొరది మనం ఎక్కువ స్తుతించే వారిగా మార్చబడుతుంది, ఎక్కువ ఆరాధన చేసే వ్యక్తిగా మార్చబడుతుంది, ఎక్కువ ప్రభువును ప్రేమించే వ్యక్తిగా మార్చబడుతుంది, ఎక్కువ మనం ఫలించే వ్యక్తిగా మార్చబడుతుంది. నీతి కూర్చున్న గరీబ మనకు ఇంక్రీస్ అవుతున్న కొరది మనం చూసాం కదా, కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు మరి నిశ్చయముగా, నిశ్చయం అంటే 100% గ్యారంటీ, నిశ్చయముగా మీ యొక్క సమస్యలు మీదే మీరు పరిపాలన చేస్తారు, మీరు పరిపాలన చేస్తారు. ఒకవేళ సమస్యలు ఇప్పుడు మీ మీద పరిపాలన చేస్తున్నారు, దుఃఖం కానీ, నిరాశ కానీ, బాధలు కానీ, దారిద్ర్యం కానీ, శాపాలు కానీ, ఈవిడిసిపెట్టిన ప్రభావాలు కానీ కానీ అదంతా ఉల్టా అవుతాయి అనమాట. మీరు దాని మీద పరిపాలన చేస్తారు అనమాట, దాన్ని తొక్కేస్తారు అనమాట నీది. కాబట్టి నీది కూర్చున్న రెవల్యూషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీది మైమరుగా మార్చినాక, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచెస్నగా మార్చబడు. కాబట్టి ఇది ఎంగరేజ్ అవ్వాలి, దాన్ని దీన్ని ఎంగరేజ్ అవ్వాలి. ఇప్పుడు మనం ముందుకు వెళుతున్నప్పుడు ఇది తప్పకుండా మనకు అవసరం. కాబట్టి నీతి క్రీస్తునందు పరిశుద్ధాత్మ దేవుడు అంటే యేసయ్య మన నీతి మందులు మార్చామని రేపుతో బ్రదినట్టు దేవుడు మనకు కృపాను గ్రహించిన, ఒకవేళ దానికి వ్యతిరేకమైన అపరాధ భావం మీలో ఉండే యేసు అమలో అది లయమైపోయినాక, అది సాతన్ ఒక స్వరం అనమాట, అది తొలగిపోయినాక, అపరాధ భావం గిల్టీ కాన్షియన్స్ అది తొలగిపోయినాక, దాని వల్ల ఉన్న భయం తొలగిపోయినాక ప్రియుల మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ గల తండ్రి దేవా, మీ రక్తాన్ని బట్టి స్తుతిస్తున్నాము దేవా, మీ మరణాన్ని బట్టి యేసయ్య మీకు వందనాలు తండ్రి. మాకు బదులుగా మరణించి ఘోరమైన ఆ మరణం నుండి, ఆ శిక్ష నుండి, పనిష్మెంట్ నుండి దేవా మీ మరణం ద్వారా విడిపించి తండ్రి, ఒకప్పుడు ఆమె పాపలుగా ఉన్న మమ్మల్ని తండ్రి రక్తం ద్వారా పాపాలు క్షమించి దేవా మీరు మమ్మల్ని నీతి మందులుగా మార్చిన, రక్తం ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధి చేసి నీతి మందులుగా మార్చిన మీ ప్రేమ కరుణ దేని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. అవును దేవా, నీతి మందులుగా తెరిచేవాడు దేవుడే. అవును దేవా, మీరు మమ్మల్ని మీ రక్తం ద్వారా యేసయ్య మమ్మల్ని నీతి మందులుగా మీరు తీర్చినవాడు స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. తండ్రి దేవా స్తోత్రం. దేవా వాక్యం మీ అందరిని బట్టి వందనాలు. వారి నీతి కూర్చుని ఒప్పింపు పరిశుధార్మ దేవ సమృద్ధి అందరికీ దేవా దయచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిలో నీతి అది మైమరుగా మార్చబడినాక తండ్రి దేవా క్రీస్తునందు నేను నీతి మందులను, నీతి మందురాలు గ్రహింపు సమృద్ధి ప్రతి ఒక్కరికి పరిశుధార్మ దేవ దయచమని ప్రార్థనిస్తున్నాము. వారికి విధంగా ఉన్న సాతన్ యొక్క తండ్రి మాటలు వారి ప్రాణంలో తాకకుండా, వారి జీవితంలో అది ప్రభావం చేయకుండా, ఆ నీతి యొక్క మైమరువు ద్వారా, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచెస్నెస్ ద్వారా దేవా యేసయ్య ప్రతి ఒక్కరిను దేవా మీరు కాపాడమని ప్రార్థనిస్తున్నాము. బ్రతికినందుకన దేవా నేను నీతి మందులను, దేవా మీ రక్తం ద్వారా నీతి మందురాలని గ్రహింపుతో తండ్రి అందరం దేవా గ్రహింపుతో అనదినం బ్రతినట్టు పరిశుధార్మ దేవ కావలసిన కృప మాకందరికీ దేవా సమృద్ధి దయచమని ప్రార్థనిస్తున్నాము. అలాగే దేవా కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు మరి నిశ్చయముగా యేసుక్రీస్తు ఒకనే ద్వారా ఏలుదురు అని చెప్పినట్టు తండ్రి కృష్ణనందు మేమందరం అన్ని ప్రతి సమస్యల మీద అనదినం పరిపాలన చేసుకొని, దాన్ని జయించుకొని, దాన్ని ఓవర్కమ్ చేసుకొని, దాన్ని సమస్యలో తొరుక్కుని, ఐ మీన్ దేవా పాపాన్ని, ఐ మీన్ పాపాన్ని జయించుకొని తండ్రి లోకాశను జయించుకొని, ఆమె దురాత్మను దేవా తొరుక్కొని, దేవా ఆమె రోగాలను కానీ, వ్యాధి బాధను కానీ, దారిద్ర్యాన్ని కానీ అన్నిటిని జయించుకొని అనదిన కృష్ణునందు దేవా జయంతో అనదిన దేవా హృదయ అభిషేకంతో దేవా మమ్మల్ని నింబమని ప్రార్థనిస్తున్నాం తండ్రి, కృపదయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా సమస్యల మీదే
നമ്മെ പരിപാലിച്ച വ്യക്തിയായ തന്റെ ഹോളി സ്പിരിറ്റ് ഈ വാക്യ റെവലേഷൻ ദ്വാരാ മമ്മന്ന് അന്തരനും ലേവലത്വമെന്ന് പ്രാർത്ഥന ചെയ്യുന്നു തന്റെ ഹൃദയനന്ദകാല ദേവ ജയന്തോ പ്രതി കൃപവാക്കു അന്തരക്കു ദേവ കൃപ ദേശമനി പ്രാർത്ഥന ചെയ്യുന്നു തന്റെ ഒരു മാകു ആ കൃപ അനുഗ്രഹിച്ചിട്ട് വന്നാൽ തന്റെ അമ്മേ മറേ ദൃശ്യമുഖ യേശു ക്രിസ്തു ദ്വാരാ എഴുതോ ചെപ്പിന വചനം തന്റെ മന്ദിര ജീവിതമല്ലോ അത് അനുഭവങ്ങൾ മറച്ചപ്പെടുന്ന പ്രാർത്ഥന ചെയ്യുന്നു തന്റെ അവൾ തന്റെ യേശയ്യ മീരുക്ക് വന്ദനാലു തന്റെ ഗൊപ്പ കാര്യം ദേവ മീരു മാല ചെയ്തിട്ട് വന്നാലു പരിശുദ്ധാത്മാവിനെ മീരു മാലോചിച്ചി మా ద్వారా గొప్ప కార్యాలు మీరు చేసినట్టు అందరి ద్వారా మీరు గొప్ప కార్యం చేసినట్టు మేము స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. మహిమ ఘనత మీకే అభిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామంలో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.